చంద్రశేఖరరావు భూదోపిడికి సంబంధించి సీరియల్ చెప్పదలుచుకున్నా ఇవాళ ఇది చూపించిన రేపు యశోద హాస్పిటల్కి ఎట్లు ఇచ్చిండు ఎల్లుండి కుర్రా శ్రీనివాస్కి ఎట్లు ఇచ్చిండు ఇట్లా నేను ధారావాహికంగా ప్రతిరోజు చంద్రశేఖరరావు కొల్లగొట్టిన భూములు ఇవాళ చంద్రశేఖరరావు కాంట్రాక్ట్లు టెండర్లు ఈ అన్నిటి పేరు మీద సంపాదించిన సొమ్ములు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే ఇవాళ హైదరాబాద్ చుట్టుముట్టుతో ధరణి అనుకోండి భూ కేటాయింపులు అనుకోండి తోట చంద్రశేఖర్కి ఇచ్చిన యాభై ఎకరాలు అనుకోండి ఈ భూములతోటి లక్ష కోట్ల రూపాయలు సంపాదించి దేశ రాజకీయాలను కలుషితం చేయడానికి బయలుదేరిండు చంద్రశేఖరరావు రాజకీయ జూదగాడు ఇవాళ బీజేపీ రాజకీయాలను కార్పొరేట్ మోడల్కి తయారు చేస్తే చంద్రశేఖరరావు మాఫియా మోడల్కు తయారు చేసి భూములను అడ్డం పెట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమ నిర్మాణాలన్నీ తెలంగాణ భూముల కోసం కొట్లాడి భూమి చుట్టూతోనే సాయుధ రైతాంగ పోరాటాలు జరిగిన తెలంగాణలో అదే భూములను అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు ఇలా లక్ష కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డ చంద్రశేఖరరావు ఈ విధంగా భూములను తెలంగాణ జాతి సంపదను తెలంగాణ పేదలకు చెందాల్సిన సంపదను కొల్లగొట్టి ఈ వేల కోట్ల రూపాయలతోని జాతీయ రాజకీయాలకు ప్రవేశించాలనుకుంటున్నాడు ఇది కరోనా కంటే కూడా ప్రమాదకరమైన వైరస్ చంద్రశేఖరరావును తెలంగాణ సమాజం గతంలో కరోనా సోకిన వాళ్ళను శ్మశానాలలోకి తీసుకెళ్లాలంటే జేసీబీలలో దూరంగా పెట్టి సొంత కుటుంబ సభ్యులు కూడా శవం దగ్గరకు వచ్చేటోళ్ళు కదా ఆ మొట్టమొదట కరోనా వచ్చిన ఇలా చంద్రశేఖరరావు కూడా చచ్చిపోయిన కరోనా పేషెంట్ లాంటోడు రాజకీయాలల్లా అతని దరిదాపులకు రాణించినమంటే అతని పక్కన నించున్న ఆ వైరస్ తగులుతుంది ఆ మాఫియా మోడల్ రాజకీయాలలో మనం కూడా బలి కాక తప్పదు కాబట్టి తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాలి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు ఊరుకుంటే మోడీ వచ్చి దేశాన్ని ఎట్లా ఒకరిద్దరు చేతిలో పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ మోడల్లో అదాని కంపెనీకి దేశాన్ని అప్పజెప్పి పోర్టులు ఎయిర్పోర్టులు నేషనల్ హైవేస్ జాతి సంపదను మొత్తం ఆయనకి ఎట్లయితే కట్టబెట్టిండో ఇవాళ మోడీని ఎట్లయితే ప్రజలు చూచూడనట్టు వదిలేసి ఏదైతే ఈరోజు ఒక పెద్ద భూతాన్ని తయారు చేసి దాన్ని ఎదుర్కోవడానికి మనము చాలా కష్టపడుతున్నామో రేపు చంద్రశేఖరరావును కూడా ఇట్లనే చూసి చూడనట్టు వదిలేసి జాతీయ రాజకీయాలలో అతనికి ఏ మాత్రం ఏలు మోపే సంధిచ్చినా ఇక ఈ దేశం మిగలదు ఈ దేశం మొత్తం మాఫియా నీడన బతకాల్చి వస్తుంది ఇలాంటి మాఫియా ఉన్న రాజకీయ నాయకులను సమాజం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది కరోనా పేషెంట్లను కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి పోవడానికి ఏ విధంగా భయపడ్డరు ఈరోజు చంద్రశేఖరరావును కూడా దరిదాపులకు రానియొద్దని చెప్పి దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకులకందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దోపిడీకి సంబంధించి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల నేతలకు చంద్రశేఖరరావు గురించి నేను లేఖ రాయదలుచుకున్నాను అతను పక్కన కూర్చున్నా కూడా ఆ పాపం మనకు అంటుద్ది ఆ దోపిడీలో మనల్ని భాగస్వామ్యం చేస్తాడు కాబట్టి చంద్రశేఖరరావును అందరు కూడా వదిలించుకోవాల్సిందిగా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం